బతుకమ్మ పండుగ విశిష్టత. ఒక తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. దసరా ఉత్సవాలతో సమాంతరంగా తెలంగాణ మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగ. సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే భారతదేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఆ పండుగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల పేరుతో ఎంగిలి బతుకమ్మ, పూలతో పేర్చిన బతుకమ్మ, దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వును ఏరుకోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని గృహాలు వీధుల ఆలయాల్లో నిలిపి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీదేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిలిపి సుందరంగా ముస్తాబు చేసి బతుకమ్మ చుట్టూ వయోభేదం లేకుండా మహిళలు పిల్లలు బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ చుట్టూ చప్పట్లు జరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడుతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానికి 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటిలో ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అనే సాగే ఈ పాటలో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహము, బంధుత్వము, ఆప్యాయతలు, భక్తి, భయము, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. చీకట పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువు కానీ తటాంగ వైపు కానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందరూ అలంకరించుకున్న స్త్రీల బతుకమ్మలతో అత్యంత సుందరంగా వైభవంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగుతున్నంతసేపు జానపద గీతాలు వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జార విడుస్తారు.